ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము చిన్న వయసు పిల్లల్ని తీసుకుంటే ఒక్కొక్కసారి వాళ్ళు సంవత్సరం రెండేళ్ళు బాగా ఎండుకుపోయి సన్నగా అయిపోయి పాలిపోయి ఎప్పుడూ నీరసంగా ఉంటారు అలా పిల్లల్ని చూసేసరికి మీకు ఏమనిపిస్తుంది ఎంత తిన్నా మా పిల్లవాడికి ఒంటికి పట్టట్లేదు అందుకని వీడు ఎండుకుపోతున్నాడు రోజు రోజుకి కుసించుకుపోతున్నాడు అనిపిస్తుంది రక్తం కూడా తగ్గిపోయి బలహీనంగా ఉంటారు పిల్లల్ని చూస్తే కానీ మనం పెట్టాల్సిన ఆహారం మంచిగా పెడుతున్నాం కానీ ఎన్ని పెట్టినా వీడు మాత్రం బాగుపట్టలేదని డాక్టర్ల దగ్గర తీసుకెళ్తారు కొన్ని రకాల మందులు వాడతారు మరి ఇలాంటి పిల్లల్లో ఇంకొక లోపం ఉండే అవకాశం ఉంటుంది అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ లోపం వల్ల ఇట్లాంటి ఇబ్బందుల వల్ల ముఖ్యంగా పిల్లలకి ఒంటికి పట్టదు నీరసం రక్తహీనత ఎక్కువ ఉంటుంది ఆ సమస్య ఏంటో తెలుసండి ప్రేగుల్లో పాములు కనుక ఉన్నాయనుకోండి ఆ పాముల వల్ల మీ పిల్లవాడు తిన్న ఆహారం అంతా అవి తినేస్తూ ఉంటాయి వాడి రక్తాన్ని అవి తాగేస్తూ ఉంటాయి అంచేత పిల్లవాడికి రావాల్సిన సారమంతా అవి తాగేయటం ద్వారా మీ పిల్లవాడికి అందక వాడి నీరసంగా సన్నగా అయిపోయి రక్తహీనత వచ్చి కాస్త ఎండుకుపోయినట్టు అట్ల అవుతాడు అందుకని పిల్లల్లో ఈ పాములు ఎందుకు ఎక్కువగా ఉంటాయని చూస్తే మోషన్ సరిగా అవ్వక పిల్లలకి ఈ రోజుల్లో మీరు ఎవరు ప్రొద్దునే నీళ్లు తాగించి అలవాటు చేయట్లేదు మనం చెప్పినా వాళ్ళు వింటలేదు వాళ్ళు తాగట్లేదని చాలామంది అంటూ ఉంటారు మోషన్ అనేది వెళ్ళినా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళుతూ ఉంటారు వెళ్ళినా కొంచెం వెళుతుంటారు ఎక్కువ మలం మిగిలిపోతూ ఉంటుంది ఇట్లా ప్రేగుల్లో మలం ఎక్కువగా మిగిలిపోయి మలం కాస్త ఉండలో గడ్డలు గట్టి గట్టిగా వచ్చేటప్పుడు వీళ్ళకి సరిగా వెళ్ళదన్నమాట ఆ మిగిలిన మలం ప్రేగుల్లో చాలా స్టాక్ ఉండిపోతుంది ఇట్లా మలం బాగా స్టాకుండి ప్రేగుల్లో చెడ్డ వాతావరణం ఉన్నప్పుడు మనకేమన్నా కొన్ని రకాల పాములకి సంబంధించిన గుడ్లు కానీ క్రిములు కానీ ఇట్లా ఆహారాల ద్వారా నీళ్ల ద్వారా గోళ్ళ ద్వారా చేతుల ద్వారా పిల్లలకి మట్టి ద్వారా అట్లా వెళ్ళినప్పుడు అవన్నీ ప్రేగుల్లో ఎంటర్ అయ్యి చక్కగా ఈ బేస్ మల మంచి వాతావరణం దొరికింది కదా అక్కడ సెటిల్ అయ్యి రకరకాలుగా పాములు వాటి వంశాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాయి మీకు రక్తాన్నంతా తాగేసి వీళ్ళకి రక్తహీనత రావటం ఇట్లా ఎండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట మరి ఇలాంటి ప్రేగుల్లో పిల్లలకు పాములు ఉంటే ఆ పాముల్ని న్యాచురల్గా మళ్ళీ రాకుండా చేయటానికి ఉన్న వాటిని పోగొట్టుకోవడానికి మనం ఏం చేయొచ్చో తెలుసండి మీరు సంవత్సరన్నర రెండేళ్ల వయసు పిల్లలైనా సరే కాస్త ఇట్లాంటిది ఏమైనా కనపడుతున్నది వాళ్ళకి మోషన్ కూడా సరిగ్గా రావట్లేదంటే నిలువ ఉంటున్నదంటే పాములు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది పాములు బయట నుంచి కొంత ఎళ్ళపోయిన లోపల కూడా పుడతాయండి అది ఎలాగో చెప్పనా ఇప్పుడు మీరు మిగిలిన అన్నము కూరలు చెత్త ఇంట్లో కూరగాయలు తుక్కు పనికిరాని వేస్ట్ అంతా ఊడ్చిందో చెత్త డబ్బాలే వేసేస్తారు ఆ చెత్త డబ్బాలు అంచులమ్మట ఇంతంత పొడుగు పురుగులు పాకేసి మీకు కనపడుతూ ఉంటాయి ఆ పురుగు ఎక్కడ పుట్టిందండి అక్కడ వాతావరణం చెడ్డగా అట్టు పెట్టేసరికి పురుగు అనేది అక్కడే డెవలప్ అవుతుంది అలాగే మనలో కూడా చెడ్డ సూక్ష్మజీవులు రకరకాల పాములు లాంటివి అక్కడ కూడా పుడుతుంటాయి అందుకని నిల్వ చేయటం వల్ల పుడుతుంటాయి అందుకని పిల్లల ప్రేగుల్లో మలం చాలా స్టాక్ ఉంటుంది అందుకని సంవత్సరం సంవత్సర రెండేళ్ల వయసు నుంచి పిల్లలకి ఎనిమా చేసి ప్రేగులు క్లీన్ చేయొచ్చు మీరు ఎప్పుడన్నా ఎనుమా డబ్బా కంపల్సరీ సర్జికల్ షాప్కి వెళ్ళి నీళ్లు పోసి ఎనిమా చేసే ఎనుమా డబ్బా అని కొనుంచుకోండి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి అల్యూమినియం డబ్బాలు ఉంటాయి అన్నమాట ఏదన్నా ఎనిమా కిట్ ఒకటి కొనుంచుకుంటే అట్లా మంచిది ఇంట్లో ఉంచుకుని శుభ్రంగా మీరు దాన్ని కడిగేసి మల కనెక్షన్ పెట్టేసి దానికి నాజలకి కొబ్బరి నూనె రాయండి మీ పిల్లలు ఐదు పదేళ్ల వయసు వాళ్ళందరికీ కూడా ఇట్లా ఉన్నాయనుకోండి ప్రొద్దున కాస్త లేచిన వెంటనే యూరిన్కి పంపించేసేసి తర్వాత పడుకోబెట్టి మలద్వారంలో నాజలు పెట్టి ఎనిమా డబ్బాలో ప్లెయిన్ వాటర్ పోసి ఎనిమా చేయండి ఆ కాచి చల్లార్చి నీళ్ళు ఎనిమా వాటర్గా మనం ఉపయోగించాలి ట్యాప్ నీరు డైరెక్ట్గా వాడకూడదండి మరిగించిన నీళ్లు క్రిములు పోతాయి కాబట్టి గోరెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్ళు డబ్బాలో పోసి ఆ నీళ్లు మలం ప్రేగులోకి ఎక్కించండి ఒకరోజు రెండు వేలు ఇట్లా ఎనుమ ప్లెయిన్ వాటర్తో చేసేసరికి ఈ నీళ్లు లీటర్ నుంచి లీటర్ నీళ్ళు ఎక్కేస్తాయి వాడు ప్రేగులోకి ప్రేగు నిండిన తర్వాత ట్యూబ్ తీసేసి దొడ్లో కూర్చోబెట్టండి పది నిమిషాలు పావుగండి కూర్చొని వాళ్ళ పిల్లల్ని ఆ నీళ్లు ప్రేగులో మలాన్ని కదుపుకుని ఆ నీళ్లు ఆగకుండా వచ్చేస్తాయి కదా కిందకి కూర్చున్నప్పుడు ఆ నీళ్లతో పాటు ఈ మలం కూడా బయటకు వచ్చేస్తుంది ఇక అసలు ఉన్న పాముల్ని తొలగించడానికి పిల్లలకి న్యాచురల్ రెమెడీ వేపాకు ఎనిమ ఒక రెండు మూడు లీటర్లు నాలుగు లీటర్లు నీళ్లు పొయ్యి మీద పెట్టి దోశడు వేపాకు తెచ్చేసేసి అందులో వేసి బాగా మరిగించేసేయండి ఒక అరగంట సేపు మరిగేసరికి ఆ వేపాకులో ఉండే సారమంతా మెడిసినల్ వాల్యూస్ యాంటీబయాటిక్ ప్రాపర్టీసు ఇట్లాంటివన్నీ ఆ నీళ్లలోకి వచ్చేస్తాయి అనమాట ఆ వేపాకి ఎక్కిచ్చేసరికి ఆ చేదు నీళ్ళకి ఆ ప్రేగుల్లో పాములు ఇరిటేట్ అయ్యి గెలగెల కొట్టుకుంటాయి ఎందుకంటే వాటికి అసౌకర్యంగా ఉంటుంది ఆ ఇరిటేషన్ ఎప్పుడన్నా ఇంట్లో పిల్లల భోజనం సరిగ్గా తినట్లేదు ఆకలి అవ్వట్లేదంటే ఇలా రెండు మూడు రోజులు ఎనిమా చేసేటప్పుడు నీళ్ళు కొబ్బరి నీళ్ళు అట్లా ఇచ్చి రెండు రోజులు పెట్టండి సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు పిల్లలైనా రెండు మూడు రోజులు ఫాస్టింగ్ పెట్టేయండి అట్లా ఒకరోజు కాదు జ్యూస్ ఫాస్టింగ్ పెట్టి ఎనిమా చేసేసేయండి ఆకలి బాగా పుడుతుందన్నమాట ప్రేగులు క్లీన్ చేసేస్తే ఇట్లా వేపాకు నీరేని మా మూడు నాలుగు రోజులు చేస్తే ఐదు రోజులు చేస్తే ఆ అన్నీ పోతాయి చక్కగా అక్కడి నుంచి డైలీ మీ పిల్లలకి మళ్ళీ మలం లేకుండా మీరు వెళ్ళేటట్టు నేర్పాలి మన టెక్నిక్ తెలుసు కదా లేచిన వెంటనే నోరు పుక్కులు చూసేసి కానీ బ్రష్ చేసుకున్న వెంటనే ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు పిల్లలకి ఎన్ని పడతాయో కడుపు నిండా అన్ని పట్టించేసేయండి ఆసనాలు ఎక్సర్సైజ్లు అన్నీ చేయించండి మీ ఇష్టం ఏదో ఉపయోగించండి మళ్ళీ ఇంకొకసారి రెండో రెండోసారి నీళ్ళు తాగిచ్చి రెండు గ్లాసులు మూడు గ్లాసులు మళ్ళీ మోషన్ అవటాన్ని ట్రై చేయమండి ఉదయం రెండు సార్లు కనుక నీళ్ళు తాగితే రెండుసార్లు మోషన్ వెళుతుంది ప్రేగులు శుభ్రంగా ఖాళీ అయిపోతాయి ఏ రోజు మోషన్ వెళ్తే అసలు పాములు డెవలప్ కావండి ఇక మంచి ఫైబర్ డైట్ కనుక తింటుంటే కూరలు ఎక్కువ పాలిష్ పట్టిన ధాన్యాలు అన్నం వండటం ఆకుకూరలు ఎక్కువ పెట్టడం ముడి కందిపప్పు ముడి పెసరపప్పు ఇట్లాంటివి వాడటం మొలకలు ఇలాంటి మంచి డైట్ మీరు పెడుతుంటే ఈ హై ఫైబర్ డైట్ ఏం చేస్తుంది ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు వీటి వల్ల బాగా పెరుగుతాయి ఈ మంచి డైట్ వల్ల ఈ హై ఫైబర్ డైట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని మీ ప్రేగుల్లో పెంచి మీ పిల్లల ప్రేగుల్లో పెంచి వాళ్ళు హెల్దీగా అయ్యేటట్టు చేస్తాయి చెడ్డ సూక్ష్మజీవులన్నీ తగ్గిపోయేటట్టు మల విసర్జనతో పోయేటట్టు ఈ డైట్ హెల్ప్ చేస్తుంది అనమాట ఇలాంటివి చేస్తే పిల్లలకు మళ్ళీ భవిష్యత్తులో పాములరావు రక్తహీనత సమస్యలు చక్కగా గ్రోత్ బాగుంటుంది బలంగా హెల్దీగా పిల్లలు ఉండడానికి అవకాశం ఉంటుంది అందరికీ సెలవు నమస్కారం